వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈ రోజు మనం వీడియోలో వెస్ట్ ఫేస్ కు సంబంధించినటువంటి ప్లాన్ అయితే చూడడం జరుగుతుంది ఈ వెస్ట్ ఫేస్ కు సంబంధించిన ప్లాన్ వచ్చేసి థర్టీ ఫీట్ బై ఫార్టీ ఫీటు థర్టీ ఫీటు విడుతు ఫార్టీ ఫీట్ లెంత్ ఇక్కడ రెండు బెడ్రూమ్లు కిచెను అటాచ్డ్ స్టోర్ రూము అదేవిధంగా లివింగ్ కమ్ డైనింగ్ రూమ్ అనేది అదేవిధంగా ఇక్కడ కార్ పార్కింగ్ పోర్టుకో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అయితే ఒకసారి చూద్దాం ఇంకా ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మీరు డైరెక్షన్ చూడొచ్చు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సో మనకు ఉన్నటువంటి ప్లాన్ ఏదైతే మనం డ్రా చేసామో ఆ ప్లాన్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి నేను మీకు ఇదిగోండి వెస్ట్ ఫేసింగ్ అంటే ఇది ఫేసింగ్ అనమాట ఓకే ఈస్ట్ ఫేసింగ్ అంటే ఇటుపక్క మెయిన్ డోర్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ అంటే ఇటు పక్క మెయిన్ డోర్ ఉంటుంది సౌత్ ఫేసింగ్ అంటే ఇటు పక్క మెయిన్ డోర్ ఉంటుంది సో మనది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుంది దీన్ని అందుకే కొంచెం రొటేట్ చేస్తున్నా సో ఈ విధంగా అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇదండి వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఇది మెయిన్ డోర్ వెస్ట్ ఫేసింగ్ దీని యొక్క సైజు వచ్చేసి థర్టీ ఫీట్ బై ఫార్టీ ఫీట్ థర్టీ బి ఫీట్ థర్టీ ఫీట్ బై ఫార్టీ ఫీట్ అంటే మీటర్లలో వచ్చేసరికి నైన్ పాయింట్ వన్ ఫోర్ మీటర్ అదేవిధంగా ఫార్టీ ఫీట్స్ అంటే ట్వెల్వ్ పాయింట్ వన్ నైన్ మీటర్ ఇప్పుడు ఈ ప్లాన్ని ఈ స్టెప్స్ అనేది ఇక్కడ డ్రా చేద్దాం మరిన్ని హౌస్ ప్లాన్స్ కోసం వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని అయితే షేర్ చేసి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి సో ఇది మనకి ప్లాన్ ఈ ప్లాన్లో మనం మెయిన్గా చూస్తున్నది వచ్చేసి రెండు బెడ్రూమ్లు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ విధంగా కిచెను ఓకే ఒక స్టోర్ రూము కామన్ టాయిలెట్ అదేవిధంగా కార్ పార్కింగ్ మెయిన్ గేటు ప్రహరీ ఇవన్నీ కూడా అనమాట సో ఇక్కడ మీరు చూస్తే ఇది మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ సైజు లెవెన్ ఫీట్ బై లెవెన్ ఫీట్ ఈ బెడ్రూమ్ కి మెయిన్ డోర్ వచ్చేసి ఇంకోండి ఇది మెయిన్ డోరు డి తర్వాత ఈ బెడ్రూమ్ లో కిటికీలు వచ్చేసి ఇక్కడ ఒక కిటికీ అదేవిధంగా ఒక కిటికీ తర్వాత మనకి ఈ బెడ్రూమ్ చూద్దాం అది బెడ్రూమ్ వన్ ఇది బెడ్రూమ్ టూ ఈ బెడ్రూమ్ వచ్చేసి లెవెన్ ఫీట్ బై టెన్ ఫీట్ అనమాట అంటే లెవెన్ ఫీట్ విడ్త్ టెన్ ఫీట్ ఇటు లెంత్ ఓకే దీనికి కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఒక విండో రావడం జరిగింది దీనికి ఎంట్రన్స్ వచ్చేసి అంటే డోర్ వచ్చేసి ఇక్కడ సో ఇది అక్కడ డోర్ తర్వాత మనకి ఇది కామన్ టాయిలెట్ ఈ టాయిలెట్ సైజ్ వచ్చేసి లెవెన్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ అనమాట దీనికి ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే ఈ డోర్ సైజ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది ఇది డి వన్ సో మళ్ళీ నేను సైజులు కూడా మళ్ళీ చెప్తాను తర్వాత దీనికి ఇక్కడ టాయిలెట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం టాయిలెట్ దగ్గర ఏం పెట్టాలి వెంటిలేటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి ఓకే ఇది వెంటిలేటర్ సో ఈ వెంటిలేటర్ సైజు కూడా నేను చెప్తాను తర్వాత ఇక్కడ మనకి కిచెన్ ఉంది సో ఈ కిచెన్కి మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓపెనింగ్ ఉంటుంది అంటే మీరు ఆర్చ్ షేప్ లాగా ఆ విధంగా పెట్టచ్చు ఎంట్రన్స్ అనమాట తర్వాత మనకి ఇక్కడ ఒక విండో అదేవిధంగా ఇక్కడ ఒక విండో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మనం కిచెన్ చెప్పాం కదా కిచెన్ సైజ్ వచ్చేసి మనకి టెన్ ఫీట్ బై లెవెన్ ఫీట్ తర్వాత ఇక్కడ పక్కనే స్టోర్ రూమ్ అనేది ఉంది ఈ స్టోర్ రూమ్కి డోర్ వచ్చేసి డి డోరు ఇది స్టోర్ రూమ్ అంటే కిచెన్లో ఏమైనా వేస్ట్ ఏదైనా మెటీరియల్స్ అవి దాంట్లో పెట్టుకోవాలనుకుంటే స్టోర్ రూమ్లో స్టోర్ చేసుకోవచ్చు దీని సైజ్ వచ్చేసి సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ దాని తర్వాత ఇది వచ్చేసి మనకి లివింగ్ కమ్ డైనింగ్ రూమ్ అనమాట ఇది సిక్స్టీన్ ఫీట్ నైన్ ఇంచెస్ బై ఫిఫ్టీన్ ఫీట్ నైన్ ఇంచెస్ సో ఇది హాల్ అనేది పెద్దది అందుకే మనము లివింగ్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు సో దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ మనకి మెయిన్ గేట్ వచ్చేసి అదే మెయిన్ డోర్ వచ్చేసి ఇది మనకి మెయిన్ డోరు సో మెయిన్ డోర్ ఎంటర్ అవుతాము ఇక్కడ ఒక కిటికీ అదేవిధంగా ఈ బెడ్రూమ్ ఎదురుగా ఇంకొక కిటికీ పెట్టుకుంటాం సో డబ్ల్యూ అదేవిధంగా డబ్ల్యూ తర్వాత ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది కదా ఈ బెడ్రూమ్ కూడా ఏంటంటే మనము ఇక్కడ ఒక విండో అనేది పెట్టడం జరుగుతుంది తర్వాత ఇది మనకి ప్యాసేజ్ అనమాట సో ఇది ఓపెన్ ప్లేసే ఈ ప్యాసేజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ ఇదంతా ఓపెన్ అనమాట ఇక్కడ మనకి ఇది ఓపెను ఇది ఆర్చ్ షేప్ అనేది వస్తుంది సో మళ్ళీ చెప్తాను చూడండి మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ నుంచి ఇక్కడ మనకి లివింగ్ కమ్ డైనింగ్ రూమ్ ఉంటుంది ఈ లివింగ్ రూమ్ లో మనకి రెండు విండోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత కిచెన్లోకి ఎంటర్ అవుతాం కిచెన్ వచ్చేసరికి ఆర్చ్ కానీ అంటే ఓపెన్ ఇక్కడ డోర్ విండోస్ డోర్స్ ఏం పెట్టామన్నమాట ఓపెన్లో ఉంటుంది ఇక్కడ ఈ కిచెన్లో రెండు విండోస్ కూడా ఉంటాయి తర్వాత కిచెన్కి అటాచ్డ్ స్టోర్ రూమ్ అనేది ఉంటుంది సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ దాని తర్వాత ఇక్కడ ప్యాసేజ్ ఇక్కడ ఒక బెడ్రూము ఇక్కడ ఒక బెడ్రూము ఇక్కడ కామన్ టాయిలెట్ ఇది థర్టీ ఫీట్ బై ఫార్టీ ఫీట్ సో అంటే ప్లింత్ ఏరియా మనకి ఎంత వస్తుంది థర్టీ ఇంటూ ఫార్టీ అంటే ట్వల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తా అంటే మనం కట్టిన బిల్డింగ్ ఇంతవరకు ప్లస్ ఈ స్టేర్ కేసెస్ మొత్తం చేస్తే నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం నైన్ ఇంచ్ వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి ఇది స్టోర్ రూమ్ కదా ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వాల్ అనమాట ఇక్కడ ఇదంతా మనకి మెయిన్ డోర్ కదా ఇదంతా ఓపెన్ స్పేస్ ఇది మనకి స్టేర్ కేసెస్ అనమాట ఇది స్టేర్ కేసెస్ ఈ స్టేర్ కేసెస్ వచ్చేసరికి ఏంటంటే మనం మొత్తము సిక్స్ ఫీట్ అనేది విడుతు పెడతాము దాని తర్వాత మనకి ఇదంతా గ్యాప్ ఉంది కదా ఈ ప్లేస్ లో మనము కార్ పార్కింగ్ కూడా మనం చేసుకోవచ్చు అదేవిధంగా దీనిపైన మనకి పోర్టుకో కూడా ఉంటుంది పోర్టుకో ఉంటుంది దాని తర్వాత దీనికి మెయిన్ గేట్ వచ్చేసి కారు పట్టే మాదిరిగా మెయిన్ గేట్ వచ్చేసి ఇది టెన్ ఫీట్ టెన్ ఫీట్ బై సిక్స్ ఫీట్ అనమాట సిక్స్ ఫీట్ సో so, అదే విధంగా ఇక్కడంతా ఖాళీ ఉంటుంది కదా ఈ ఏరియా అంతా ఖాళీ ఉంటుంది ఇక్కడ ఏదైనా పూల మొక్కలు అనేది వేసుకోవచ్చు అనమాట ఇది థర్టీ బై ఫార్టీ కి సంబంధించి ఒకసారి మనం దీనికి ఎన్ని డోర్స్ వస్తాయి ఎన్ని విండోస్ వస్తాయి అనేది చూద్దాం నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా వాస్తు ప్రకారం ఎన్ని విండోస్ ఉండాలి ఎన్ని డోర్స్ ఉండాలి అనే విషయం సో ఇది వాస్తు ప్రకారం సెట్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ మనము డోర్స్ చూద్దాం సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను డోర్స్ అనేది మనకి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు అంటే బేస్ సంఖ్యలో ఉండకూడదు అదేవిధంగా సరి సంఖ్యలో పది ఇరవై ముప్పైతో స్టార్ట్ అయ్యేది ఉండకూడదు అయితే ఇక్కడ మీరు ప్లాన్ చూస్తే మనకి ప్లాన్లో మొత్తము మెయిన్ డోర్ అనేది ఒకటి ఉంది ఫోర్ బై మెయిన్ డోర్ వచ్చేసి సైజ్ వచ్చేసి ఫోర్ ఫీట్ బై సెవెన్ ఫీటు దాని తర్వాత డోర్ డి అంటే ఇక్కడ ఉంది కదా అదే అదేవిధంగా ఇక్కడ ఒక బెడ్రూము స్టోర్ రూమ్ ఇది మొత్తము మూడు ఉన్నాయి ఈ మూడిట్లో ఒక్కొక్కటి సైజు వచ్చేసి త్రీ ఫీట్ బై సెవెన్ ఫీట్ దాని తర్వాత ఇక్కడ కామన్ టాయిలెట్ ఉందనమాట డీ వన్ ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ బై సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ మూడు ఇక్కడ ఒకటి మొత్తం ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి అయితే ఇక్కడ మనకి బేస్ సంఖ్య వచ్చింది మీకు ఏం చెప్పాను సరి సంఖ్య ఉండాలను అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే కామన్ టాయిలెట్ ఉందో అదే అదేవిధంగా మెయిన్ గేటు ఓకే పక్కన ఉన్నటువంటి ఉప గృహాలకు సంబంధించినటువంటి డోర్స్ విండోస్ కన్సిడర్ చేయము సో దీన్ని మనం కన్సిడర్ చేయనప్పుడు మనకి వన్ త్రీ ఫోర్ అంటే ఇది సరి సంఖ్యలో వచ్చింది ఇది మనం ఎందుకు కన్సిడర్ చేయమంటే అది రూల్ అనమాట సో మనకి సరి సంఖ్య వచ్చింది వాస్తు ప్రకారంగా డోర్లకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు నెక్స్ట్ విండోస్ చూద్దాం విండోస్ వచ్చేసి ఏంటంటే మనకి రెండు నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత మనకి ఇది కూడా ఏంటంటే సరి సంఖ్యలోనే ఉండాలి ఇక్కడ పది ఇరవై కూడా రావచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇక్కడ మనం చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో మొత్తము మనకి ఎన్ని వచ్చాయి ఎనిమిది వచ్చాయి సైజ్ వచ్చేసి ఫోర్ ఫీట్ బై ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ మొత్తము డోర్లకు విండోస్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అదేవిధంగా ఇక్కడ ఒక వెంటిలేటర్ ఉంది కదా వెంటిలేటర్ ఇన్నుండాలని ఏమి లేదు ఎన్నైనా ఉండొచ్చు దానికి ఎటువంటి నియమం అయితే ఏమీ లేదు సో ఈ వెంటిలేటర్ సైజు వచ్చేసి టూ ఫీట్ బై వన్ ఫీట్ తర్వాత ఇక్కడ గేట్ చెప్పాను కదా మెయిన్ గేటు టెన్ ఫీట్ బై సిక్స్ ఫీట్ అనమాట అయితే ఇక్కడ మొత్తము తొమ్మిది పిల్లర్లు వస్తాయి ఈ పిల్లర్స్ వస్తాయి ఒకసారి చూడండి ఇక్కడ ఒక ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లర్ మూడు పిల్లర్లు దాని తర్వాత ఈ పొజిషన్లో ఒక పిల్లర్ వస్తుంది తర్వాత ఈ పొజిషన్లో ఒక పిల్లర్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఒక వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది మొత్తము నైన్ పిల్లర్స్ వస్తాయి సో పిల్లర్లు వచ్చేసరికి తొమ్మిది పిల్లర్లు పిల్లర్ సైజ్ వచ్చేసి నైన్ ఇంచ్ బై ట్వెల్వ్ ఇంచెస్ అనేది సరిపోతుంది అయితే దీని కాస్ట్ అనేది ఒకసారి చూస్తే మనకి హైదరాబాద్ అదేవిధంగా బెంగళూరు తర్వాత విజయవాడ సో ప్లేసును బట్టి మనకి వేరీ అయితే అవుతుంది కాస్ట్ కంపల్సరీగా వేరీ అవుతుంది సో హైదరాబాదు బెంగళూరు ఈ మెట్రోపాలిటన్ సిటీస్ విజయవాడ విజయవాడ కూడా మనకి మెట్రోపాలిటన్ సిటీ అయినా కానీ మనకి కొంత రేట్ అయితే తక్కువగా ఉంటుంది అన్నమాట సో ఇదే బిల్డింగు ఇది ఇక్కడ థర్టీ బై ఫార్టీ ఫీట్ ఉన్నటువంటి బిల్డింగ్ కట్టడానికి హైదరాబాద్ బెంగళూరులో ట్వంటీ ల్యాక్స్ వరకు అవుతుంది విజయవాడలో ఎయిటీన్ ల్యాక్స్ అవుతుంది ఇది మినిమం అనమాట ఇంతే కదా ఇంతకంటే ఎక్కువ అవచ్చు కదా అని చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ అదేవిధంగా వ్యూవర్స్ కానీ అడుగుతున్నారు ఖచ్చితంగా అండి ఎక్కువగానే అవుతుంది అది మన రిక్వైర్మెంట్ని బట్టి నేను చెప్పింది ఏంటంటే మినిమం ట్వంటీ ల్యాక్స్ మినిమం ట్వంటీ ల్యాక్స్ అవుతుంది మ్యాక్సిమం అనేది మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏమేమి కావాలో ఎక్స్ట్రా వర్క్ ఏదైనా చేపిస్తే ఖచ్చితంగా ఎక్స్ట్రా అనేది అవుతుంది ఇది కాస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ ప్లానింగ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనమాట సో ఎవరైతే మాకు కార్ పార్కింగ్ అదేవిధంగా టూ బెడ్రూమ్స్ కావాలి కామన్ టాయిలెట్ కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు అనమాట సో ఇది చాలా అంటే ఇది జనరల్ గా వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అదే విధంగా మనకి సౌత్ ఫేసింగ్ అనేది వాస్తుకి అంత అనుకూలంగా రావు సో అందుకు మనం ఎప్పుడైనా కానీ నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ మీరు ప్రిఫర్ చేస్తే వాస్తుకి అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది సో ఇది కూడా మనకి మంచి ప్లాను ఎవరైతే మీరు వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ బై ఫార్టీ ఫీట్ కట్టుకోవాలనుకుంటున్నారో ఈ ప్లాన్ అయితే చక్కటి మంచి ప్లాను చాలా మీరు వాస్తుకు కూడా బాగా కుదిరినటువంటి ప్లాను ఏంటంటే మనకి అంత ఈజీగా వాస్తుకి కుదరవు ఈ ప్లాన్ చాలా బాగా కుదిరింది ఈ ప్లాన్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా ఎవరైనా మీకు మాకు ప్లాన్ కావాలి అంటే నేను ఖచ్చితంగా వీడియో కూడా చేయడం జరుగుతుంది మీకు కింద రిక్వైర్మెంట్ ఏ అంటే ఫేసింగ్ ఏం ఫేసింగ్ కావాలి అదేవిధంగా డైమెన్షన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ లెంత్ విడుతు ఎంత ఉన్నాయనేసి దాని తర్వాత మీ రిక్వైర్మెంట్స్ అంటే కార్ పార్కింగ్ ఉండాలన్నా ఉండకూడదా పూజా రూమ్ ఉండాలనా ఉండకూడదా బెడ్రూమ్స్ ఎన్ని ఉండాలి రిక్వైర్మెంట్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీ యొక్క కామెంట్కి నేను వీడియో రూపంలో రిప్లై ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా నా ఛానల్లో చాలా ప్లాన్స్ అనేది నేను పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా ఆ ప్లాన్స్ కూడా చూడకపోతే ఖచ్చితంగా ప్లాన్స్ చూడండి దానికంటే ముందు బిల్డింగ్ కట్టే ప్రతి ఒక్కరు అది కాంట్రాక్టర్స్ కావచ్చు మేస్త్రి కావచ్చు అదేవిధంగా సైట్ ఇంజనీర్స్ కావచ్చు వాస్తు మీద కొంత ఐడియా అయితే ఉండాలి కాబట్టి వాస్తుకు సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా నేను చేయడం జరిగింది అదేవిధంగా వాస్తుకు సంబంధించిన కొన్ని టిప్స్ అదేవిధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్పడం జరిగింది సో ఆ పాయింట్స్ చూడాలి అంటే నా యొక్క తెలుగు కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లో ప్రతి వీడియో కూడా మీకు కన్స్ట్రక్షన్కి సంబంధించింది అదేవిధంగా వాస్తుకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే వీడియోస్ చూడండి ఈ ప్లాన్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఈ ప్లాన్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్న మీ యొక్క సజెషన్స్ని కూడా కామెంట్ రూపంలో అందజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్